ఎంత ప్రాకులాడినా పోయే ప్రాణం పోకుండా ఉండదు, పోని ప్రాణం ఎప్పటికీ పోదు. స్వామి, మీరేం మాట్లాడుతున్నారో ఆ మాటల్లో ఆంతర్యమేంటో మేం గుర్తించలేనివాళ్ళం. కాస్త వివరంగా చెప్పండి స్వామి. ఎప్పుడూ ఆశ్రమాన్ని విడిచిరాని మీరు ఇలా ఇంటికొచ్చారు అంటే కారణం లేకుండా ఉండదు. అదేంటో సెలవివ్వండి. అమ్మా అన్న పిలుపు కోసం నువ్వు ఎదురుచూస్తున్నావు తల్లి, కాని ఆ పిలుపు నీకు దక్కే అవకాశం లేదు. నీ బిడ్డ మీద రాక్షసుల కన్ను పడబోతోంది, కాపాడుకో. దుర్గమ్మలా ధైర్యంగా ఎదిరించు, జాగ్రత్తపడు. అలా అనకండి స్వామి. అమ్మా అనే పిలుపు నాకు దక్కే అవకాశం లేదనుకునే కాపాడుకో అంటున్నారు. మీ మాటలు వింటుంటేనే భయంగా ఉంది స్వామి. మా ప్రేమకు ప్రతిరూపం ఈ బిడ్డ. ఈ బిడ్డ పుట్టాలి స్వామి. నన్ను అమ్మా అని పిలవాలి ప్లీజ్. ఏడవద్దక్కా. స్వామి, ఇప్పటికే నా భర్తని దూరం చేసుకున్నాను. మా కుటుంబం అంతా చీలిపోయింది. ఇప్పుడు మీరు చెప్పే మాటలకి గుండె ముక్కలవుతుంది. జరగబోయే అనర్థాల నుంచి, గండాల నుంచి తప్పించుకునే మార్గమేంటో సెలవివ్వండి. అవును స్వామి, అదెంత కష్టమైందని సరే దాన్ని నేను పూర్తి చేస్తాను. మానవ ప్రయత్నం. అంతకు మించిన అద్భుత శక్తి మరొకటి ఉండదు. దానికి దైవం సైతం తలవంచాల్సిందే. నువ్వు ఎవ్వరినీ నమ్మద్దమ్మా, నీ నీళ్లను కూడా. అమ్మవారిని ధ్యానించి పరిష్కార మార్గాన్ని అన్వేషిస్తాను. శివోహం శివోహం. విజేంద్ర, స్వామిగారు ఇలా అంటున్నారు, నాకు భయంగా ఉంది విజేంద్ర. దుర్గా, ప్లీజ్ కంట్రోల్. మన బేబీకేమీ కాదు. పరిష్కార మార్గాన్ని వెతుకుతానని సెలవిచ్చారు కదా, తప్పకుండా చెప్తారమ్మా. నువ్వేం కంగారు పడుకు. అవునక్కా, అమ్మవారి దయా నీకెప్పుడూ ఉంటుంది. ఇటు చూడు, నన్ను చూడు, టైం అవుతోంది.